పెద్దన్న మాట అంటే పెదరాయుడు తీర్పే అలాంటి దేశానికి రెండో సారి బిగ్ బాస్ అయ్యారు ట్రంప్ స్నేహం కుదర్చడం స్నేహంగా ఉండడం తప్ప యుద్ధం అంటే ఏంటో తెలియని ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా యుద్ధాలు ఆపేస్తారా ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపేస్తానని చెప్పిన ట్రంప్ దగ్గర ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి అసలు ఆయన ఏం చేయబోతున్నారు ట్రంప్ వచ్చాడు యుద్ధాలు ఆపేస్తాడా యుద్ధాలు ఆపడం ట్రంప్నకు సాధ్యమేనా ట్రంప్ మీద ప్రపంచం పెట్టుకున్న ఆశలేంటి రష్యా యుక్రెయిన్ వార్ను ఎలా ఆపుతారు యుక్రెయిన్ లో శాంతి స్థాపనకు ట్రంప్ ప్లాన్ ఏంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సైనిక వ్యవస్థ ఉన్న దేశం పెద్దన్న పాత్ర పోషిస్తున్న దేశం అలాంటి అమెరికాకు అధ్యక్షుడు మారారంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మారతాయి రాజకీయం మారుతుంది రాజీ పడాల్సిన పరిస్థితులు మారతాయి ట్రంప్ విషయంలో ఇప్పుడు కనిపిస్తోంది అదే ట్రంప్ విజయం ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు చాలా మంది నుంచి వినిపిస్తున్నాయి అమెరికా విదేశాంగ విధానంలో పెనుమార్పులు అవసరమని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం అంతర్జాతీయ ఒప్పందాలతో అమెరికాకు ఎదురయ్యే చిక్కులను తగ్గించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారని ఆయన చెబుతున్నారంటే వివిధ దేశాల్లోని వాణిజ్యం వలసలు మాత్రమే కాదు సైనిక సహకారం దౌత్యం లాంటి అంశాల్లో కూడా కీలక మార్పులు ఖాయంగా రాబోతున్నాయన్న సంకేతంగా చూడొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రపంచమంతా యుద్ధంలో మునిగింది దీంతో ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు ఏంటన్నది ఆసక్తి రేపుతోంది రష్యా యుక్రెయిన్ యుద్ధం ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మరోవైపు కొరియాల కవ్వింపులు చైనా తైవాన్ పంచాయతీ ఇంకోవైపు వీటన్నింటి మధ్య ప్రపంచాన్ని దట్టమైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ టైంలో అమెరికాలో అధ్యక్షుడి మార్పు జరిగింది మరి ఈ కొత్త అధ్యక్షుడి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ప్రపంచ పెద్దన్నగా అమెరికా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది బిగ్ డిబేట్ గా మారింది వీటన్నింటికీ కారణం గత ట్రంప్ పాలనే మొదటిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయన అసలు యుద్ధాల జోలికే వెళ్లలేదు 2016 నుంచి 2020 వరకు యుద్ధం ఊసలేదు ఉగ్రవాద సంస్థ ఐసిస్ ను చిత్తు చేయడం తప్పితే ఎవరో ఒకరి వైపు అమెరికా బలగాలు వెళ్లిన దాఖలాలు కూడా లేవు నిజానికి ప్రచారంలో ట్రంప్ చెప్పింది కూడా ఇదే యుద్ధాలు చేయను ఆపుతాను అంటూ ఓటర్ల మనసు గెలుచుకున్నారు ట్రంప్ మరి ఇప్పుడున్న వార్ ఫీవర్ ను పోగొట్టేందుకు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది అమెరికా విదేశాంగ విధానాలను ట్రంప్ పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయి అన్ని రకాల యుద్ధాలు ఆపడమే లక్ష్యం అన్నట్లుగా అడుగులు వేసే ఛాన్స్ ఉంది వరల్డ్ వైడ్ గా నెలకొన్న అనిస్థితి యుద్ధాల లాంటి అంశాల్లో ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ జరుగుతోంది అమెరికా ఫస్ట్ అనే నినాదం చుట్టూనే హామీలు రూపొందించిన ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా వాగ్దానాలు చేశారు తాను అధికారంలోకి వస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులోనే ఆపేస్తానని చాలా సార్లు చెప్పారు కూడా అయితే ఒక్కరోజులోనే ఎలా ఆపేస్తారన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోయింది ఫలితాల తరువాత ట్విట్టర్ వేదికగా ట్రంప్నకు విషెస్ చెప్పిన యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గత సెప్టెంబర్ లో ఆయనతో జరిగిన మీటింగ్ ను గుర్తు చేసుకున్నారు రష్యాపై విజయానికి ప్లాన్ రెడీగా ఉంది అన్నట్లుగా ప్రకటించారు దీంతో ఇప్పుడు ట్రంప్ నిర్ణయం మరింత ఆసక్తి రేపుతోంది నిజానికి రష్యా యుక్రెయిన్ మధ్య చిచ్చురేపిన ప్రాంతం క్రిమియా నాటోలో యుక్రెయిన్ చేరితే సైనిక పరంగా ఈ ప్రాంతం కీలకం అవుతుందని భావించి 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించింది అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రావణ కాస్తంలా రగులుతూనే ఉన్నాయి రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది దీంతో యుక్రెయిన్ లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి అయితే ఆ దేశంలో శాంతి స్థాపనకు ట్రంప్ దగ్గర ఓ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది రష్యా అంతర్భాగంగా ఉండడం క్రిమియా జనాలకు ఇష్టమే అని భావిస్తున్న ట్రంప్ ఆ ప్రాంతం మీద ఆశలు వదిలేసుకోవాలని యుక్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రష్యాతో శాంతి చర్చలకు రావాలనే షరతుతో యుక్రెయిన్ కు అమెరికా ఆయుధాలు సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి
ఇవన్నీ జరిగితే రష్యా యుక్రెయిన్ మధ్య వివాదాలు తగ్గి శాంతి నెలకొనే ఛాన్స్ ఉందన్నది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తుందన్న ఒపీనియన్ చాలా మందిది. మరి ఇది ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ అవుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ స్నేహితుడు. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ట్రంప్ గెలుపునకు ఇదే కారణం అయ్యిందనే ఆరోపణలు ఉన్నాయి. 2020లో ట్రంప్ గెలిస్తే సీన్ ఎలా ఉండేదన్న సంగతి పక్కన పెడితే ఆయన ఓడిపోవడంతో పరిస్థితులు మారిపోయాయి. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుక్రెయిన్ పై రష్యా యుద్ధానికే దిగేది కాదన్నది ట్రంప్ వాదన. ఇప్పుడు ఆయన గెలిచారు, యుద్ధాలు పరిష్కారం కావని నమ్మే రకమాయన రష్యా యుక్రెయిన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. యుక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవడం అనే అంశంపైనే పుతిన్ యుద్ధానికి దిగారు. పశ్చిమ దేశాలు చేస్తున్న సాయంపై పుతిన్ గుర్రుగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే చొరవ ఈ దేశాధినేతల్లో ఎవరికీ లేకపోయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చారు, దీంతో పుతిన్ ను దారిలోకి తీసుకువస్తారా లేదా చూడాలి. ఏం ప్లాన్ లేకుండా ఒక్కరోజులో యుద్ధం ఆపుతానని స్టేట్మెంట్ ఇచ్చే రకం కాదు ట్రంప్. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం తరువాత రష్యా యుక్రెయిన్ విషయంలో ఏం జరగబోతుందన్నది హాట్ టాపిక్. యుద్ధం ఎవడైనా చేస్తాడు, ఆపేవాడే అసలైన హీరో. మరి ట్రంప్ అలాంటి హీరో అవుతారా అని ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. యుద్ధాలు ఆపుతానంటున్నారు, సరే అసలు చైనా రష్యా దేశాలు పెద్దన్న మాట వింటాయా? రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం ఎలా అన్న దానిపైనే క్లారిటీ లేదు. మరి పశ్చిమాసియాలో పరిస్థితులపైన అమెరికా స్టాండ్ ఎలా ఉండబోతోంది? ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? పెద్దన్నకు పెద్దోడిగా అన్ని యుద్ధాలకు చెక్ పెట్టడం ట్రంప్ కు అసలు అయ్యే పనేనా? చైనా రష్యా పెద్దన్న మాట వింటాయా? చైనాకు చెక్ పెట్టడం అమెరికాకు సాధ్యమేనా? యుద్ధాలు ఆపే సత్తా అసలు ట్రంప్నకు ఉందా? ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలోనే కాదు, పశ్చిమాసియాలోనూ శాంతిని నెలకొల్పుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. నిజానికి ఆయనకు అసలు సవాల్ పశ్చిమాసియా పరిణామాల రూపంలోనే ఎదుర్కాబోతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 43,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇది అమెరికా ఎన్నికల్లో భారీ ప్రభావం చూపించింది. ఇజ్రాయెల్ కు బైడెన్ ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. దీంతో ఆయన తీరుపై భగ్గుమన్న అరబ్ అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీకి దెబ్బేశారు. కీలకమైన స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ క్లీన్ స్వీప్ చేయడం వెనుక అరబ్ అమెరికన్లు కూడా ఓ కారణం. దీంతో ఆయన రికార్డు విజయం సాధించారు. గాజాలో ఇజ్రాయెల్ హమాస్, లెబనాన్ లో ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య యుద్ధాలను ఆపేస్తానన్నారు ట్రంప్. ఎలా చేస్తారు అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. బైడెన్ స్థానంలో తానుంటే ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడానికి సాహసించేది కాదని ట్రంప్ చాలాసార్లన్నారు. హమాస్ కు నిధులు చేకూర్చే ఇరాన్ పై ఒత్తిడి తీసుకొచ్చేవాడినన్నారు. ఇవన్నీ చూస్తుంటే తిరిగి పాత ఒప్పందాల వైపు ట్రంప్ మొగ్గు చూపే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఒక నిర్ధారణ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇందులో ఆర్థిక పరిస్థితులు, సాంకేతిక పరిస్థితులు, అలాగే భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనేటువంటివి చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. ట్రంప్ అనుకున్న విధంగా యుద్ధానికి ముగింపు పలిగించగలడా అనేటువంటి అంశాన్ని మనం పరిశీలించాలి అంటే కొంతకాలం వేచి చూడవలసినటువంటి అవసరం ఉంది. ట్రంప్ హయాంలో ఇరాన్ విషయంలో అమెరికా కఠిన వైఖరితో కనిపించింది. అణు ఒప్పందం నుంచి వైదొలగడం, ఇరాన్ పై కఠిన ఆంక్షలు విధించడం, ఆ దేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన సైనిక కమాండర్ జనరల్ సులేమానీని లేపేయడం లాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంది. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ కు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. గాజా యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నారని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చాలాసార్లు చెప్పారు. అయితే హమాస్ తో సంబంధాలు ఉన్న అరబ్ దేశాలతోనూ ట్రంప్నకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. దీంతో ఒకవైపు గాజా యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఇజ్రాయెల్ నాయకత్వాన్ని ట్రంప్ ఎలా బలపరుస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత ఇజ్రాయెల్ మీద దాడులకు ఇరాన్ రెడీ అవుతోంది. అదే జరిగితే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. ఇక చైనాను ట్రంప్ ఎలా దారిలోకి తెచ్చుకుంటారన్న చర్చ కూడా వరల్డ్వైడ్గా సాగుతోంది. అమెరికా విదేశాంగ విధానంలోని కీలకమైన అంశాలలో చైనాతో సంబంధాలు ఒకటి.
ప్రపంచ రక్షణ వాణిజ్యంపై ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలమైన ప్రభావం చూపిస్తాయి. అయితే చైనా తమకు వ్యూహాత్మకమైన పోటీదారంటూ అమెరికాకు ఎగుమతయ్యే చైనా వస్తువులపై తన హయాంలో చాలా ఆంక్షలు విధించారు ట్రంప్. దీంతో చైనా కూడా అమెరికా వస్తువులపై ఆంక్షలు విధించింది. చైనాకు చెక్ పెట్టేందుకు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. బైడెన్ సర్కార్ విధానాలను పక్కన పెట్టి చైనా జోరుకు కళ్ళెం వేసేలా వివిధ దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని నెలకొల్పేలా ట్రంప్ ప్రయత్నాలు చేసే ఛాన్స్ ఉంది. అందులో భారత్ కీలకం కావడం ఖాయం. ఇక తైవాన్ కు మిలిటరీ సాయాన్ని అందిస్తోంది అమెరికా. తైవాన్ తమలో అంతర్భాగమే అని చైనా వాదిస్తోంది. అయితే తాను అధికారంలోకి వస్తే చైనాకు వ్యతిరేకంగా తైవాన్ కు మద్దతుగా మిలిటరీ బలగాన్ని ఉపయోగించనని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అంటే చైనాను ఆర్థికంగా టార్గెట్ చేస్తూ భద్రతా పరంగా కంట్రోల్ చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావని చాలా చోట్ల చాలా సార్లు చెప్పిన ట్రంప్ కు నిజానికి యుద్ధాలు ఆపడంలో మంచి అనుభవం ఉంది. మొదటిసారి నాలుగేళ్ల పాలనలో అమెరికాపై యుద్ధ ఛాయలు కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో చరిత్రాత్మక సంఘటనకు తెరతీశారు. పశ్చిమాసియా దేశాలైన బహ్రెయిన్, ఇజ్రాయెల్, యుఏఈ మధ్య దశాబ్దాలుగా పగ్గుమన్న శత్రుత్వానికి 2020లో ఎండ్ కార్డ్ వేశారు. మూడు దేశాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఒప్పందాలను కుదిర్చారు. దీన్నే అబ్రహాం సంధి అంటారు. యుద్ధాలు చేసేవాడు వీరుడు, యుద్ధాల్ని ఆపేవాడు నాయకుడు. అలాంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ట్రంప్ మరోసారి తన మార్క్ చక్రం తిప్పుతాడా, యుద్ధాలకు తెరదించుతాడా అన్నది ఇంట్రెస్టింగ్ డిబేట్. నిజానికి ఆయన ప్రయత్నించాలే గాని ఆగి తీరుతాయన్నది ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిప్రాయం.